ఎంతో వైభవంగా వైకుంఠ ఏకాదశి సందర్భంగా వైకుంఠ ద్వార దర్శనం, స్వామివారిని దర్శించుకోవడానికి లక్షలాది మంది భక్తులు తరలి వస్తుంటారు ప్రతి సంవత్సరం. గత కొన్ని సంవత్సరాలు అనుభవాల దృష్ట్యా ప్రతి సంవత్సరం మనం భక్తులకి ఏ విధంగా ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా స్వామివారిని దర్శించుకునే అవకాశము కల్పించగలం. 6వ తేదీ ఉదయం ఈ నిత్య కైంకర్యాలు ఇవన్నీ కూడా పూర్తి చేశాక ముందు ఈ పాస్ హోల్డర్స్కి దర్శనావకాశం కల్పించి దాదాపు ఉదయం 5 గంటల ప్రాంతంలో సామాన్య భక్తులకి సర్వదర్శన విధానంలో మనమందరికీ అవకాశం ఇచ్చే విధంగా ప్లానింగ్ చేయడం జరిగింది. అదేవిధంగా 9 గంటల నుంచి 11 గంటల వరకు సర్వరథం, 7వ తేదీ ఉదయం 4:30 నుంచి 5:30 గంటల వరకు చక్రస్నానం కార్యక్రమం కూడా అర్చకోస్వాములు శాస్త్రోక్తంగా ఆగమోక్తంగా నిర్వహించబోతున్నారు. రేపు అర్లీ మార్నింగ్ నుంచి భక్తులు వైకుంఠం క్యూ కాంప్లెక్స్ 2లో కంపార్ట్మెంట్స్లో వేచి ఉండడం ప్రారంభిస్తారు. వైకుంఠం క్యూ కాంప్లెక్స్లో ఉన్నటువంటి కెపాసిటీ దాదాపు 15,000 మంది భక్తులు అక్కడ కూర్చోవంటి అవకాశం ఉంది. దాదాపు 40,000 మంది భక్తులు మాడా స్ట్రీట్స్లో మనం వేసేటువంటి షర్ట్స్లో నారాయణగిరి గార్డెన్లో ప్రతి సంవత్సరం వేస్తూ ఉన్నాం. దాదాపు 35,000 భక్తులు అక్కడ కూడా కూర్చునే అవకాశం ఉంటుంది. మొత్తం మనం చూసుకున్నట్లయితే దాదాపు 85,000 నుంచి 90,000 మంది భక్తులు ఈ కవర్డ్ అకామిడేషన్లో, ఎక్కడైతే బ్రహ్మాండంగా సీటింగ్ అరేంజ్మెంట్స్ ఇవన్నీ ఉంటాయో, టాయిలెట్స్ అందుబాటులో ఉంటాయో, అదేవిధంగా అన్నప్రసాదాలు ఇవన్నీ వితరణ చేసేటువంటి అవకాశం ఉంది. ఈ ఆర్గనైజ్ సెటప్లో 85,000 మంది కనీసం ఈజీగా వైకుంఠ ద్వార దర్శనం కోసం వేసేటువంటి అవకాశం ఉంది. ఒకవేళ సరిపోకపోతే మళ్ళీ మనం అదనపుగా కళ్యాణ వేదిక దగ్గర కూడా ఒక 5,000 భక్తులకి సరిపడేటట్లు ఏర్పాట్లు చేసి ఉన్నాం. అంటే జనవరి అంటే ఇవాళ నుంచి 7వ తేదీ వరకు ఎటువంటి స్పెషల్ దర్శన్స్ అన్నీ కూడా రద్దు చేసి అదేవిధంగా దివ్య దర్శనము టోకన్సు, స్లాటెడ్ సర్వదర్శనం టోకన్లు, ఎందుకంటే రద్దీ ఎక్కువ ఉన్నప్పుడు ఈ టైం వారీగా మెయింటైన్ చేసేసి వాళ్ళందరికీ దర్శనానికి పంపించాలంటే అందరికీ కొంచెం ఇబ్బందికరంగా ఉంటుంది. కాబట్టి ఎటువంటిది ఏం లేకుండా అదేవిధంగా జనవరి 5 నుంచి 8 తేదీ వరకు అంగ ప్రదక్షిణ టోకన్లు రద్దు చేసి ఇవన్నీ నిర్ణయాలు వస్తున్నటువంటి భక్తులకి స్మూత్గా దర్శనం లభించాలి, స్వామివారిని దర్శించు దర్శనం చేసుకునే అవకాశం ఉండాలి, ఆ ఉద్దేశంతో నిర్ణయాలు తీసుకున్నాం.